మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ డీజీపీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు ఆ పార్టీకి మొత్తం ఏమంటాం రకరకాల సరంజామా సమకూరుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సరంజామా అంటే అన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు సమాచారమే అన్నిటికంటే చాలా విలువైంది. సమాచారమే ఇవాళ బలం. అంటే ఇన్ఫర్మేషన్ అవతలి వ్యక్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే అవతలి ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకోవడం, అట్లాగే సొంత బలం ఏమిటి అనే దానిపైన కూడా రివ్యూ చేయడం, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది ఈ మాజీ డీజీపీ చేస్తున్నట్టుగా ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. ఆ మాజీ డీజీపీ అల్లుడు భూమా అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నాడు. భూమా అఖిల ప్రియ అంతకుముందు ఉన్న భర్తతో ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఈ మనం మాట్లాడుతున్న జనసేన పార్టీకి వెన్నుతన్నుగా కనిపిస్తున్న మాజీ డీజీపీ అల్లుడుగా ఉన్న వ్యక్తి ఆయన భూమా అఖిల ప్రియను చేసుకున్నాడు. ఆయన కూడా రెండో వివాహము, ఆమె వెళ్ళాం, సరే అది పక్కన పెడతాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ జనసేన పార్టీకి సంబంధించి అసలు ఆ పార్టీ పేరు పెట్టడం కానీ, లేకుంటే ఆ పార్టీకి సంబంధించి జెండా రూపకల్పన కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా ఎవరు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కథ, స్క్రీన్ ప్లే అండ్ మాటలు వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. నిజమా అబద్ధం మనకు తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పాలి ఏ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ గారికి మాటలు సహాయం అందిస్తుంటాడో, లేకుంటే ఏ మేరకు ఆయన సపోర్ట్ చేస్తుంటాడో అనేది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డైరెక్షన్ మాత్రం ఈ మాజీ డీజీపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మొత్తం దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాయలసీమ నుంచి మొదలుకుంటే మీకు ఉత్తరాంధ్ర చివరి వరకు కూడా అసలు రాజకీయ బలాబలాలు ఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయి, అంటే ప్రజల్లో వస్తున్న మార్పులు ఏంటి, వాళ్ళ ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులు ఏంటి, ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి, కోస్తా బెల్టులో ఎట్లా ఉన్నాయి, కృష్ణా గుంటూరులో ఎట్లా ఉన్నాయి, ఇటు కడప కర్నూలు వైపు ఎట్లా ఉన్నాయి, అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అటు వైపు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన మొత్తం కలెక్ట్ చేస్తూ ఆ సమాచారాన్ని ఎట్లా కలెక్ట్ చేసుకుంటారని మనకు డౌట్ రావచ్చు. ఈ వీడియో వింటున్న వాళ్ళకు డౌట్ రావచ్చు. ఆయన డీజీపీగా పనిచేసిన కాలంలో సహజంగానే ఉన్న నెట్వర్క్ ఉంటుంది. ఆ సమయంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఉంటారు, ఆ సమయంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అందులో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది రిటైర్ కాని వాళ్ళు ఉండొచ్చు, డ్యూటీలో ఉండొచ్చు. సో తన ఇన్ఫ్లుయెన్స్ అంటే తనకు సంబంధించిన తనకు చెందిన సంబంధాలతో వాటి అన్నింటినీ కూడా ఆయన ప్రొక్యూర్ చేస్తున్నట్టుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అట్లాగే ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలం అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు అండ్ జనసేన పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత అనుసరించవలసిన వ్యూహం ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఆ మాజీ డీజీపీ పవన్ కళ్యాణ్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్టు, ఎట్లాంటి వ్యూహ రచన చేయాలో సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. నండూరి అని చెప్తారు ఇంటి పేరు. అంటే ఏ రకంగా వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు, అంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంది అనే ఒపీనియన్ ఏదైతుందో అది నిజమా కాదా అని దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించిన వ్యవహారం వేరు, అంటే దాని అవుట్పుట్ వేరు. అది రిజల్ట్స్ వస్తే కానీ మనకు తెలియదు. ఏ సామాజిక వర్గం ఎంత మేరకు ఎటువైపు ఉంది అనేది మనకు తెలిసే అవకాశం లేదు. కాపు సామాజిక వర్గం అయితే గంపగుత్తగా ఒక పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు, స్కాటర్డ్గా ఉంది, కాపులందరూ కూడా డివైడెడ్గా ఉన్నారు అనేది మనందరూ తెలిసిన సత్యం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాజీ డీజీపీ డైరెక్షన్ అని ఎందుకు అంటున్నారంటే, లేదా జనసేన పార్టీని వెనుక నుంచి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అని ఈ మాజీ డీజీపీ పేరు ఎందుకు వస్తుందంటే, తరచుగా
ఆయన యాక్చువల్లీ రిటైర్ అయిన తర్వాత ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న తన ఆలోచనను కూడా వాళ్ళ దగ్గర షేర్ చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. బట్ వేరియస్ రీజన్స్, ఆ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి అంటే నేరుగా రాలేదు, అంటే తెర ముందుకు రాలేదు, బట్ తెర వెనుక ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో, అంటే ఈ మధ్యకాలం అంటే కొన్ని నెలల కిందట, ఎప్పుడైతే ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టారో ఆ వారాహి యాత్రకు సంబంధించిన, అంటే వారాహి యాత్ర ఏం చెప్తాం మనం, దాని టేక్ ఆఫ్ వారాహి యాత్ర ప్రజల్లో బాగా బలంగా ఎప్పుడు వెళ్ళింది అంటే ఆయన వాలంటీర్స్ వ్యవస్థ పైన ఆరోపణలు ఏవైతే గుప్పించారో, మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్సే, వాలంటీర్స్ ప్రమేయం ఉందని, వాలంటీర్సే కారణమని వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఆయన సంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఏపీని కుదిపివేశాయి. ఇది వాస్తవం. అందులో నిజమెంతుంది, అబద్ధం ఎంతుంది, ఏమిటి అనేది అది డిఫరెంట్ చర్చ. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థను టచ్ చేశారో అప్పుడే ఆయనకు నిజానికి మైలేజ్ వచ్చింది. అది నెగిటివ్ మైలేజా పాజిటివ్ మైలేజా పక్కన పెట్టండి, రాజకీయాల్లో కావాల్సి అంటే మైలేజ్ కావాలి. అది పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చిందని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాలంటీర్స్ వ్యవస్థ గురించి ఆయన అసలు మామూలుగా అంతకుముందు ఎవ్వరు కూడా ఆ వ్యవస్థను టచ్ చేయలేదు. ఆ వ్యవస్థ ఏంటంటే జనసేన అధికారంలో ఉన్న వైసీపీకి ఒక ఆయువు పట్టుగా ఉంది. అటువంటి ఆయువు పట్టును ఆయన టచ్ చేయడం వల్ల ఏంటంటే దాని తీవ్రత చాలా ఎక్కువ కనిపించింది మనకు, భూకంపం తీవ్రత అంత కదా అట్లా. అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మొత్తం మీద దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇష్యూని అనే దానిపైన చర్చ జరుగుతుంది. అంటే ఏ రకంగా వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలి, వాలంటీర్స్ వ్యవస్థ మొత్తం రద్దు చేసే ఆలోచన ఉందంటే అది కూడా ఏం లేదు. వాలంటీర్ల వ్యవస్థ ఉండాలి, కానీ వాలంటీర్ల వ్యవస్థ పైన ఆరోపణలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చేశారో వాటికి ఇప్పటికీ ఆయన కట్టుబడి ఉన్నారా లేదా అంటే లేదు. మధ్యలో కొన్ని సవరణలు చేశారు, ఆయన కొన్ని మార్పులు చేశారు. నాకు వ్యక్తిగతంగా వాలంటీర్స్ పట్ల ఏ రకమైన విభేదాలు లేవు. వాలంటీర్లంతా కూడా చిన్న చిన్న ఉద్యోగులు, లేకుంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు అది కానీ వాళ్ళ పట్ల సానుభూతిగా కూడా మాట్లాడారు ఆయన. సరే, ఏది మాట్లాడినా ఏమి చేసినా వాలంటీర్ల వ్యవస్థ పైన, వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా, వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా కలుషితం అయిపోయింది, లేకుంటే మనం ఏమంటాం పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది, ఆ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రచారం జరుపుతూ వచ్చారో దాని వెనుక కూడా సమాచార ఇంధనాన్ని సమకూర్చిన వ్యక్తి కూడా ఈ మాజీ డీజీపీ అని తెలుస్తోంది. బహుశా ఇందులో నిజం కావచ్చు కాకపోవచ్చు, ఇందులో మళ్ళీ దీంట్లో ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ఎందుకంటే నేను మనం ఎందుకు అనుమానించవచ్చు విషయాన్ని, మాజీ డీజీపీ ఎంతో చెప్పారు ఆయనకుండే సంబంధాలు ఢిల్లీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తనతో పాటు పనిచేసిన వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో, వేరే వేరే స్థాయిల్లో, వేరే వేరే హోదాల్లో పనిచేస్తూ ఉండవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయనకు ఉప్పంది ఉండవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఏంటంటే కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసిన నడాయన కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా వాళ్ళతో వాళ్లకు ఆ వర్గాలకు పవన్ కళ్యాణ్తో సంబంధాలు ఉంటాయని ఎవరు ఏ అమ్మాయి కూడా అనుకోరు, ఎంత అమ్మాయి కూడా అనుకోరు, అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్కు. కానీ కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలలో పనిచేసే వాళ్లతో ఎవరికి సంబంధాలు ఉంటాయంటే ఐపీఎస్ అధికారులకు ఉంటాయి, రిటైర్ అయిపోయిన అధికారులకు కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ అంటే ఆ అధికారులు ఉండే క్రియాశీలతను బట్టి ఉంటుంది, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో, వాళ్ళకి ఏ అవసరంతో వాళ్ళు సమాచారం సేకరిస్తారో దాన్ని బట్టి ఉంటుంది. అట్లా నేను అనుమానిస్తున్నాను. సో మాజీ డీజీపీ ఎవరైతే జనసేన పార్టీకి ఇప్పుడు అన్ని రకాలుగా డైరెక్షన్ ఇస్తున్నారో, అన్ని రకాలుగా ఆయనకు మంచి చెడు అంతా చూస్తున్నారో, లేకుంటే జనసేన పార్టీకి ఉన్న బలం ఏమిటి, లేకుంటే బలహీనతలు ఏమిటి, దీన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి ఏమిటనే దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను టచ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మాజీ డీజీపీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకునే పవన్ కళ్యాణ్ గారు అటువంటి మాటలు మాట్లాడినట్టుగా
మనకు కనిపిస్తుంది. సరే, ఒక్క వాలంటీర్స్ వ్యవస్థ కాదు, ఇంకా మిగతా అంశాలు ఏవైతే ముఖ్యంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారో, ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న చాలా ఏంటి అంటే ఐ మీన్ సభలు ప్రసంగాల వెనుక కూడా ఆయన ప్రేమే ఉండొచ్చు, అంటే ఆయన కొంత ఇన్పుట్స్ ఇస్తుండొచ్చు, దాన్ని బేస్ చేసుకుని కూడా ఆయన మాట్లాడుతుండొచ్చు అని కూడా ఒక ప్రచారం పడక ప్రచారంలో ఉంది. కొన్ని విషయాలు అవన్నీ కూడా నిజాలు కాకపోవచ్చు, కానీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా బలపడిపోయిన సందర్భంగా బాగా విశ్వవ్యాప్తం అయిపోయిన కారణంగా ఏంటంటే ఇటువంటి కథనాలకు చాలా వాల్యూ ఉంటుంది, ఇందులో గాసిప్ ఉండే ఛాన్సెస్ తక్కువ. 50-60% వాస్తవాలు ఉంటే ఒక 40% కొంత గాసిప్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ రెండు మూడు రియాలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి అంటే కనెక్టివిటీ చెప్పదలుచుకుంటే, మాజీ ఎవరైతే డీజీపీ ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఆయన అన్ని విధాలుగా జనసేన పార్టీకి వెనుదన్నుగా బ్యాక్ ఎండ్ అంటాం కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్నట్టుగా చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే కాపు సామాజిక వర్గం వీళ్ళిద్దరిని కలిపి ఉండాలి. రెండోది మాజీ డీజీపీ కనుక ఆయనకుండే సంబంధాలను బాగా అడ్వాంటేజ్గా తీసుకొని వాటి ద్వారా ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది, అట్లాగే జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి, అంటే పొలిటికల్గా ఇన్పుట్స్ సేకరించడం, అట్లాగే ఇతరత్రా కూడా సమాచారాన్ని కలెక్ట్ చేసి దానంతా కూడా క్రోడీకరించి మళ్ళీ ఆయనకు పంపించడం, ఎవరికి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పంపించడంలో ఈ మాజీ డీజీపీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన బహుశా కొద్ది రోజుల్లోనే తెరపైకి కూడా తెర ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంతమంది ద్వారా తెలుస్తోంది. సో ఆ మాజీ డీజీపీ స్వయంగా చెబితే తప్ప ఆయన తెర ముందుకు రాబోతున్నాడా లేదా అనే విషయం మనకు తెలిసే అవకాశం లేదు. థ్యాంక్ యూ.